వెల్, డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే విశాఖపట్నం సెనర్జీన్ ఫార్మా ప్రమాదంలో చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురిలో ఒకరు మృతి చెందారు. మృతుడు జార్ఖండ్కు చెందిన అంగీరాగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. విశాఖపట్నం సెనర్జీన్ ఫార్మా ప్రమాదంలో చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురిలో ఒకరు మృతి చెందారు. మృతుడు జార్ఖండ్కు చెందిన అంగీరాగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, రైట్, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, థాంక్యూ సునీల్. అనకాపల్లి జిల్లా అక్షతాపురం ఫార్మా ఘటన మరొకటి. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో జరిగినటువంటి ప్రమాదంలో ఎవరైతే గాయపడ్డారో, నలుగురు గాయపడ్డారో, అందులో ఒక వ్యక్తి ఎవరైతే జాతరటువంటి రోసా ఉన్నాడో, ఆయన ఈరోజు మృతి చెందినట్టుగా వస్తే డాక్టర్లు అందరూ కూడా ఆయన కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఈ మరణించిన జగన్ వ్యక్తులు అయితే మాత్రం ఇమీడియట్ గా స్టేట్ మార్చడానికి తరలించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలంటూ చెప్పిన ఒక్క రోజులోనే ఇలాంటి ఘటన జరగడంతో అయితే మాత్రం అందరూ కూడా ఉలిక్కిపడిన పరిస్థితి అయింది. ఏదైతే పరవాడ ఫార్మాసిటీలో జరిగినటువంటి ప్రమాదం అయితే మాత్రం అత్యంత హీనమైన ప్రమాదంగా అయితే మాత్రం చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏంటంటే 6 కిలోలీటర్ల రియాక్టర్ లో కెమికల్ నింపి చార్జింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టుగా చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్న నలుగురిలో కూడా ఒక్కడే తెలుగుగా రావడం, అది ఆ కెమిస్ట్ విజయనగరం నుంచి చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ కావడం, అదేవిధంగా మిగతా ముగ్గురు కూడా జార్ఖండ్కి చెందిన లాల్ సింగ్ కోహర్ రోసాగా ఉన్నారు. అయితే ఈ రోసా ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు మరణించడం అయితే మాత్రం విషాదత అల్లుకోవడమైతే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాళ్ళ ప్రమాదం సంభవించినట్టునే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆ ప్రమాద బాధితులు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశారు. అయితే వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఇక్కడ ఆసుపత్రికి చేరుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే సడన్ గా అంటే హోంమంత్రి కూడా నేను చెప్పారు, బ్రతికే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి, బ్రతుకుతారు ఖచ్చితంగా అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే అనుకోకుండా జరిగినటువంటి ఈ విచారకర సంఘటన అయితే మాత్రం ఆ వ్యక్తి మరణించడంతో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా విశాఖ స్థాయిలో అనుకున్నాయి. ఈ వ్యక్తిని ఎవరైతే రోజు చనిపోయాడో దీన్ని విశాఖ కేజీఎస్ పోస్ట్ మార్టం నిమిత్తం విశాఖ కేజీఎస్ కూడా తరలించారు. థ్యాంక్ యూ.